క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనం రండి వాక్యము లోతునకు వెళ్దాం. మన మనసులను మన హృదయమును చిత్తం చేద్దాం. వాక్యములోనికి వెళ్దాం. త్వర త్వరగా మనము సాగిపోదాం. మత్తయి సువార్తలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మన బైబిల్ను తెరిచి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయములో 26వ వాక్యాన్ని ఒకసారి ప్రభువు మాట్లాడిన మాటలు మనం చూద్దాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. మరొకసారి నేను చదువుతా, చూడండి. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. ప్రార్థన. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించండి. మాకు ఇనగల సెవిని, గ్రహించగల హృదయం మాకు దయచేయండి. మా హృదయాలకు కావలసిన జీవవాక్యాన్ని మీరు పంచిపెట్టి వడ్డించి తృప్తిపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. వాక్యం లోతునకు వెళ్దాం. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్త మజిల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన కాలినడకతో వెళ్ళాడు. ఆయన సముద్ర తీరం మీద చిన్న ధోనిల మీద వెళ్ళాడు. ఆయన ప్రయాణము, ఆయన మజిలి చాలా ఇలువైనది. ఎక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలో అక్కడికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆయన చేసిన సేవ దృక్పథము మానవాళికి సమస్తానికి అది చాలా విశదీకరించడమైనది. వాక్య సత్యము, మనుషుడు ఎట్లా ప్రయాణం చేయాలి, ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉంటే మరి దేవునికి అంగీకారంగా బ్రతుకుతాడు, ఏ స్థితిలో ఉంటే దేవునికి ఇష్టుడుగా ఉంటాడు, ఏ స్థితిలో ఉంటే దేవుని రాజ్యము చేరుతాడు, ఈ విషయాలన్నిటినీ, ఈ సద్విషయాలన్నిటినీ ఆయన స్వయంగా తన మెల్లని స్వరముతో మాట్లాడాడు. ఆ మెల్లని స్వరము ఇప్పుడు మనకు వినపడుతుంది. చూడండి ఏమంటున్నాడు. యేసు వారిని చూసి, ఆయనాడున్న ప్రజలను చూసి, ఈనాడున్నటువంటి మన టీవీని ప్రేక్షకులను చూసి, మరి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇది మనుషులకు అసాధ్యమే. మనుషులకి ఏదైనా అసాధ్యమైన దాన్ని సాధ్యము చేసేది దేవుడు, సుసాధ్యం కలిగించేది దేవుడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి సల్లని వేళ్ళలో మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సర్వసత్యం ఏంటంటే, మనుషులకు అసాధ్యమే. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనకు అసాధ్యమైంది దేవుడు ఆయన సాధ్యం చేస్తాడు అని దీని మీనింగ్. ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఎన్నో ఉపద్ఘాతాలు చెప్పాడు. చెప్తూ ఈ మాట ఎందుకు చెప్పాడంటే, మీకు అసాధ్యము అసాధ్యమని మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారేమో, తిప్పలు పడుతున్నారేమో, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. కనుక దేవుని ఆశ్రయించండి, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవునికి అప్పచెప్పండి. మీ సమస్తము, మీ భారము, మీ పనులు అన్నీ నాకు అప్పచెప్పమని ప్రభువే చెప్పాడు. కనుక మన దేవుడు ఉన్నవాడు, మన దేవుడు అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కనుక ప్రియ నేస్తమా, మనకు అసాధ్యమైనది ఏదన్నా ఉంటే దేవుని సన్నిధిలో అది పెట్టాలి. దేవుడు దాన్ని సాధ్యం చేస్తాడు, దేవుడు దాన్ని సునాయాసం చేస్తాడు. ఎంత కష్టమైనా, ఎంత నిష్ఠూరమైనా, ఎన్ని బాధలైనా, శ్రమలైనా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మర్చిపోకండి. ఎందుకంటే స్వయంగా దేవుడే మాట్లాడాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ అని మాట మాట్లాడాడు. అంటే మనకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము, మనకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఎంతకాలం నుంచి నీ పనులు అవ్వక, నీ కార్యాలు సఫలీకృతం అవ్వక
ఇబ్బంది పడుతున్నావేమో నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క వాక్యము ద్వారా నీ హృదయం తెప్పరిల్లబడి దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, నీతో ఉంటాడు, నీవు పెట్టు మొర ఇంటాడు. యిర్మీయాతో అన్నాడు 33:3లో, నాకు మొరపెట్టుడి మీకు ఉత్తరం ఇస్తారన్నాడు. దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు, అందుకే సాధ్యపరిచే దేవుడు, కార్యములని సఫలీకృతం చేసే దేవుడు. ఆయనకు మనకు మొరపెట్టాలి, ఆయనకు మనకు ప్రార్థన చేయాలి, మన విజ్ఞాపన అంతా ఆయనతో పంచుకోవాలి. దేవా ఇదిగో నా పరిస్థితి, దేవా ఇదిగో నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, నాకు అసాధ్యమై ఉన్నవి, నీవే వీటిని సాల్వ్ చేయి ప్రభు, నీవే చేయగల సమర్థుడవు ప్రభు, సమర్థుడవు ప్రభు. ఆ దానియేలు గ్రంథంలో కూడా మెసక్ అబద్నగోలు కూడా వాళ్ళు కూడా నా దేవుడు సమర్థుడు అన్నారు, సమర్థుడు అన్నాడు. మన దేవుడు సమర్థుడండి, మనకు అసాధ్యమే. అగ్నిగుండంలో పడవేశారు షడ్రక్ మెసక్ అబద్నగోల్ని, అయినా సరే అది మనుషులకు అసాధ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సాధ్యపరిచాడు, అగ్నివాసన అంటకుండా చేశాడు. ఇది మనుషులకు అసాధ్యమైన దాన్ని మరి దేవుడు సాధ్యపరిచే దేవుడు. సాధ్యమవుతుంది దేవునికి సమస్తము సాధ్యమే. ఇది గమనించినట్లయితే మన జీవిత సరళి సుఖ సంతోషములతో దేవుని బ్లెస్సింగ్ ఆశీర్వాదంతో జీవిస్తాం. నమ్మాలి మనము, నా దేవుడు సాధ్యపరుస్తాడు, ఈ కార్యము మొదలు పెడుతున్నాను నేను, దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. నమ్మాలి, నమ్ముట మన వశమైతే, నమ్ముట మన వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. దేవుడు స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే, మానవుడు ఇది ఏమిటి అది ఏమిటి అదేంటి ఇదేంటి అని గందరగోళంగా ఉంటాడు, హృదయము గిలిబిలి పడుతుంటుంది, మనసు కలవరపడుతుంటుంది, తలంపులన్నీ అదో విధంగా ఉంటున్నాయి. కనుక అట్టడి పరిస్థితుల్లో దేవుడు మనకు ఆ యొక్క కష్టకాలంలో దేవుడు ఆదుకుంటాడు. నా ప్రియ సిస్టర్, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఒకవేళ బాధలు ఉన్నాయా, బాధలు తీరుస్తాడు దేవుడు. సాధ్యము కానీ మన పనులు మన ముందున్నాయా, సాధ్యపరుస్తాడు. నీ పనుల భారమంతయు యెహోవా మీద మోపమన్నాడు. మన పనుల భారమంతయు యెహోవా మీద మోపాలి, ప్రయాసపడి భారమయ్యి సమస్త జనులారా నా వద్దకు రండి అని పిలుస్తాడు. ఇచ్చి మనం విశ్రాంతి కలగజేస్తాడు, సమాధానం ఇస్తాడు, అది మన దేవుడు. కనుక ఆయన మాట్లాడే మాటల వారిని చూచి, ఆ జన సమూహమును చూసి దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. సాధ్యమని దేవునికి. ప్రభు ఒక ధ్వనిలో శిష్యులు వెళ్తున్నారు, మీరు వెళ్తూ ఉండండి నేను వస్తానని చెప్పాడు. సముద్రం మీద నడుచుకుంటూ ప్రభు వస్తున్నాడు. మరి ఆ సముద్రం మీద నడుస్తూ వస్తున్న ప్రభువుని కనుగొన్నారు, కానీ ఆ ధ్వని అల్లకొల్లలమైపోతుంది, ప్రభు లేని హృదయము కలవరపడిపోతుంది, ఏమీ సాధ్యముండదు, అసాధ్యమే వారికి. ప్రభువుని చేర్చుకో, నీ హృదయము గిలిబిలి అంత పోతుంది, తల్లకిల్లు అయ్యే పరిస్థితులు కూడా దేవుడు లేవనెత్తి పెడతాడు, అలా ఉన్నతమైన శిఖరాలపై కూర్చుని పెడతాడు. ప్రభుని కలిగి జీవించాలి, ప్రభుని మన హృదయంలోనికి చేర్చుకోవాలి, ప్రభుకి ప్రార్థన చేయాలి, ప్రభుకి మన సమస్యలన్నీ అప్పచెప్పాలి. ఎప్పుడైతే ఈ భారము మన భారమంతా ప్రభుకి మోపితే ఆయన మోస్తాడు, మనం మోయలేము. అందుకే మనుషులకు అసాధ్యం, మనుషులకు అనే మనుషులని మనకి అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యం. కనుక ప్రియ నేస్తమా, ఇక్కడ గమనించినట్లయితే ఎన్నో విషయాలు, ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడాడు. ఆ ధ్వనిలో ప్రభు ఉన్నప్పుడు అమర్మున కూర్చొని ఉన్నాడు, పండుకొని నిద్రిస్తున్నాడు, తలవాకిట చేసుకొని. ఆ నిద్రిస్తున్న సమయంలో మరి ఆ ధ్వని అల్లకొల్లలమైపోతుంది, తుఫాను చెలరేగింది, అలలు వెగసిపడుతున్నవి. ఆ ధ్వని అంటే మన హృదయమే, ఆ ధ్వని ఏదో కాదు, ఆ నావ ఏదో కాదు, ఈ లోకంలో ప్రయాణం చేస్తున్న మనమే.
మన జీవిత నావలో ప్రభు ఉంటే గిలిబిలి ఉండదు, కలవరం ఉండదు, కలత చెందవలసిన అవసరం లేదు. ఆ ధ్వని మరి అల్లకల్లోలమైపోతున్నప్పుడు ప్రభువా అన్నారు. ధ్వని అమరమున నిద్రిస్తున్న దేవుడు లేచి తుఫానును గద్దించాడు. నీ హృదయం అల్లకల్లోలమైపోతుంటే, నీ హృదయమని సింహాసన ఆసీనుడై ప్రభు ఉంటే, ఆయన నిన్ను నీ కలవరపడే హృదయాన్ని నిమ్మలింపజేస్తాడు. ఆ దినములలో ధ్వనిలో అమరమున నిద్రిస్తున్న దేవుడు లేచి తుఫాను గద్దించుక ఆగిపోయినట్టుగా నీ శ్రమలు అన్నీ సమసిపోతాయి. నీకు ఆధ్యాత్మిక జీవితంలో ఆనందం కలుగజేస్తాడు దేవుడు, రక్షణ ఆనందం కలుగజేస్తాడు దేవుడు. ఈ విషయాలు గమనిస్తున్న నా ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరుడా, ఎక్కడ కలతపు చెందాల్సిన అవసరం లేదు. మీ హృదయములను కలత పడనివ్వకుండా అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. కనుక మనం గమనించినట్లయితే ఈ వాక్య సత్యము చాలా విలువైనది. ఈ వాక్య సత్యము చాలా విలువతో కూడిన మాటలు. దేవుడు ఆ దినములలో 3.5 సంవత్సరాలు ఈ సువార్త మజిలీలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఎన్నో అనేక మంది దగ్గరికి వెళ్ళాడు, నశించిపోయే వారి దగ్గరికి వెళ్ళాడు, పాపాత్ముల దగ్గరికి వెళ్ళాడు, ఎన్నో సంవత్సరం నుంచి యాదిగస్తుల దగ్గరికి వెళ్ళాడు, వారిని ప్రేమించాడు, ఎన్నో దయ్యముల చేత పీడింపబడుతున్న వారి దగ్గరికి వెళ్ళాడు దేవుడు. మరి మన దగ్గరికి రాడా? వస్తాడు. నీ హృదయ వాంఛ తీరుస్తాడు, నీకున్న సమస్యలు తీరుస్తాడు, నీ హృదయంలో సింహాసనాశీనుడు అవుతాడు. ఎప్పుడు అంటే దేవుని యొక్క మాట వినినప్పుడు, దేవుని సొత్తుగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవునితో సహవాసం, దేవునితో రిలేషన్, దేవునితో బంధం, దేవునితో ఐక్యత కలిగి జీవించినట్లయితే మనము పరిమళిస్తాము. ఈ లోకములో మనము పరిమళ సువాసన ఎదజల్లుతాం. దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ బంధంతో మనము అనేక ప్రాంతాలు తీసుకెళ్ళి ఆయన మాటలను ప్రకటించువారిగా చేస్తాడు. మన కుటుంబాలు బాగు చేస్తాడు, మన బిడ్డలను బాగు చేస్తాడు, మన బిడ్డలను, మన తలంపులు, మన క్రియలు అన్నీ సరిదిద్దుతాడు, ప్రశస్తమైన స్థితిలోనికి తీసుకొస్తాడు, కడగబడిన వారిగా తీర్చిదిద్దుతాడు, స్వచ్ఛమైన ఎండి బంగారంలాగా తీరుస్తాడు. ఎప్పుడంటే ఇదిగో మనుషులమైన మనకి అసాధ్యం అనుకుంటూ, ఏమిటి ఏమిటి ఈ స్థితులు, ఏంటి బాధలు ఏంటి అనుకోవచ్చు మనం. నోనో, మనము కూడా ఆలోచించాలి. మనము తగిన సంబంధంగా, తగిన విషయాలుగా, తగిన విధానంగా ప్రభుతో సహవాసం కలిగి ఉన్నామా? మనం ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే మనము లోకానుసారమైన జీవితం జీవిస్తున్నామా? లోకానుసారమైన జీవితం జీవిస్తే దేవునికి మనకు రిలేషన్ ఉండదండి, దేవునికి మనకు దూరం అయిపోతాం. దేవునికి సమీపంగా ఉంటే నీకు అసాధ్యమైన పనులన్నీ సాధ్యం చేస్తాడు, ఈ చేయలేని పనులన్నీ నీకు సఫలీకృతం చేస్తాడు, నీ అండగా ఉంటాడు, నీవు ఏ పని చేసే పని ప్రతి పని సఫలీకృతం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. నువ్వు వెళ్ళిన ప్రాంతాలలో నువ్వు చెప్తున్న ప్రతి మాట వినేవారిగా చేస్తాడు, జనములను నీ వైపు తిప్పుతాడు. దేవునికి సమస్తము సాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. కనుక ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక అద్భుతాలు చేశాడు. చూశారండి, నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి చల్లని వేళలో ఈ మాటలు మన మనసులమైన మనకు ఒకవేళ అసాధ్యమైనవి, ఎన్నో పనులు ఉండవచ్చు, కానీ దేవుడు సమస్తము సాధ్యపరుస్తాడు. మనము నమ్మాలండి ప్రభుని, నా దేవుడు ఈ కార్యం చేస్తాడు,
ఉన్నాడు నాకు దేవుడు, నా దేవుడు, నా అండ, కొండ, కోట, నా ఆశ్రయపురం ఆయనే. కనుక మరి కీర్తనకారుడు ఎన్నో అద్భుతమైన గానం చేశాడు. మహోన్నతుని చాటున నివసించువారే సర్వశక్తుని నన్ను విశ్రమించువారని. మనకేం ఆపదలు రానివాడు ఈ యొక్క మంచి సల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు బోధించే ఈ మాటలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. ప్రభు మనతో ఉంటాడు నిత్యం, ఆయన జీవం మనలో ఉంది, మనలో జీవం ఉంది, ఆయనలో జీవాత్మ, ఆయనే దేవుడు, మన సృష్టికర్త, సర్వాధికారి, సంపదలు గని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మహనీయుడు ఆయన, మహోన్నతుడు మనల్ని ఎంతకాలమైనా సరే కాపాడే సమర్థుడని ఆయన. మన బాల్య దిశ నుంచి, యవ్వన దిశ నుంచి, వృద్ధాప్య దిశ వరకు, ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడు దేవుడైన. కనుక మనకు ఎన్ని మన జీవిత సరళిలో ఎన్ని వడదుడుకులు వచ్చినను అవన్నీ సాధ్యపరిచాడు. సమస్తము సాధ్యమే ప్రభువుకి. సాధ్యము కానీ అంటూ లేవండి దేవుని విషయాల్లో. మన జీవితంలో సాధ్యపరుస్తాడు దేవుడు, సమస్తము సాధ్యపరుస్తాడు. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, మనం చేయవలసింది ఏంటంటే ప్రభుకి ప్రార్థన చేయాలి, ప్రభుకి మన సమస్తము భారము అప్పచెప్పాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట ఎతుకువారిగా ఉండాలి మనం. అప్పుడే మన ప్రతి కార్యక్రమాన్ని సఫలీకృతం చేస్తాడు, సాధ్యం చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే, ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవము దేవునికి ప్రార్థన చేయటం ప్రాముఖ్యం. ప్రార్థన చేయటం అంటే దేవునితో మనం మాట్లాడుతున్నాము, వాక్యం చదువుతామంటే దేవునితో మనము మాట్లాడుతున్నాము, దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు వాక్యం చదువుతున్నట్లయితే. వాక్యం చదివే అనుభవం ఉండాలి, ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఒక విశ్వాసికి కానీ, ఒక దైవజనుడికి కానీ, ఎవరికైనా సరే, అస్వార్థికుడు కానీ, ఎవరైనా దేవుని బిడ్డలకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ స్వార్థికుడని దైవజనుడని, ఇది పరలోక రాజ్యంలో అందరూ సమానులే. వారి నీతిని బట్టి, వారి యథార్థాన్ని బట్టి, దేవుని ఎడలో ఉన్న వారికి ఉన్న వాత్సల్యత బట్టి అక్కడ ఉంటుంది. కనుక అసాధ్యం అనేది దేవుని ఎడలో లేదు. సింహభూములో దానియేలు లేస్తే సింహాల నోరులు మూపించాడు దేవుడు. చూసారండి, మనుషులకు అసత్యమే, సింహాలు మనుషులను నమిలి పడిపేస్తాయి. కానీ దేవుడు సమస్తం సాధ్యమండి. దేవునికి ఏదైనా చేయగల సమర్థుడండి. మన జీవితాలలో నా ప్రియ సిస్టర్, నీ జీవితంలో అసత్యమని ఉన్నాయా? ఈ దినమున, ఈ సమయమున దేవుడు సమస్తము సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఎడల నమ్మకం కలిగి జీవించు, దేవుని ఎడల వాత్సల్యత పెంచుకో, క్రమము మర్యాదగా ప్రయాణం చేయి, క్రమము నేర్చుకో దేవుని ఎడల. నీ బిడ్డలు, నీ కుటుంబం వర్ధిల్తుంది. నీ బిడ్డలు నీ మాట వినట్లేదంటే కారణం నువ్వే, అసాధ్యం అనుకుంటున్నావు. ప్రార్థన చేయి, నీ బిడ్డలు నీ మాట వింటారు. ఏదైతే లోకంలో అసాధ్యంగా నీకు కనపడుతుందో దాని కొరకు ప్రార్థనలో పెట్టు, దేవుడు సాధ్యపరుస్తాడు. ఎన్ని కష్టాలైనా, నిష్ఠూరమైనా, వచ్చిన శ్రమలలోనైనా నిన్ను ఎత్తిపట్టుకుంటాడు దేవుడు. అలలు వెగసిపడిన పెను తుఫానుల వలె నీ చుట్టూ అలుముకొనిన కష్టాల కడిలో ఉన్నా సరే దేవుడు సమాధానం బంధంతో నింపుతాడు, లేవనెత్తుతాడు, సాధ్యపరుస్తాడు, సాధ్యపరుస్తాడు. మన దేవుడు సాధ్యపరిచే దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. నువ్వు పడుకునుట, లేచుట, నిలుచుట, మాట్లాడుట, ఇవన్నీ తెలిసిన దేవుడు. ఎలా తెలిసాయంటే ఆయన జీవము మనలో ఉన్నది, ఆయన జీవం మనలో ఉన్నది, ఆయన జీవం, జీవాత్మ. నరుని నాచుకారంధములలో జీవవాయును బోధక నరుడు జీవాత్మ ఆయను. ఎవరు మనలో ఉన్నది ఆ జీవము ఎడలిపోతే నిష్ప్రయోజనం. కనుక సమస్తము సాధ్యమే. దేవుని నమ్ముకున్న వారికి
సమస్తము సాధ్యమే. ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, దేవుని కలిగిను, దేవుని నామమున ఎక్కడికన్నా వెళ్ళు, వాళ్ళు నిన్ను ఆశ్రయిస్తారు, ఆహ్వానిస్తారు, నిన్ను గొప్పగా ఎంచుతారు. ఆయన నామము అంత గొప్పది, ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో బలం ఉంది, ఆయన నామములో మహిమైశ్వర్యం ఉంది, ఆయన నామములో దయ్యములు వణుకుతాయి, గజగజ వణుకుతాయి, దుష్టులు గజగజ వణుకుతారు ఆయన నామమును నీవు వెళ్తే. అందుకే సమూహాలు వెళ్తుంటే నువ్వు సమాధానంగా వస్తున్నావా దైవజనుడా అని అడిగేవాళ్ళు. ఏలియ వెళ్తుంటే ఆహాబు రాజు కూడా అడిగిపోయేవాడు. వెలిస స్వార్థ ప్రకటించుతుంటే రెండంతల ఆత్మతో ప్రజలింపబడేది. ఆ ప్రజలు దేవుని అంగీకరించేవాళ్ళు, దేవుని వైపు తిరిగేవాళ్ళు. పౌలు గారు స్వార్థ ప్రకటిస్తుంటే అనేక మంది రక్షణ అన్యులు రక్షణ ప్రణాళికలోకి వచ్చారు. ఇది ఎంత మహిమైశ్వర్యం! దేవునికి సాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ భూలోకములో ఉన్నదంతా దేవునికి సమస్తము సాధ్యం. మనకు అసాధ్యం అనుకుంటున్నాము, నోనం, దేవునికి సాధ్యం. ఒక అధికారం రావాలన్న దేవుని చిత్తమే, ఒక ప్రధాని అవ్వాలన్న దేవుని చిత్తమే, ఒక ముఖ్యమంత్రి అవ్వాలన్న దేవుని చిత్తమే, ఒక అధికారి అవ్వాలన్న దేవుని చిత్తమే, అన్ని దేవుని చిత్తమే. దేవునికి సమస్తము సాధ్యం, అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి అసాధ్యమైనది లేనే లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తము సాధ్యము, మన సమస్తము ఆయన, మనలో ఉన్న సమస్తము ఆయన, మన అంతరంగం ఆయన, మన మనస్సు, మన తలంపులు అన్నీ దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. పిరియా దేవుని బిడ్డలారా, సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమైన దేవునితో ప్రయాణం చేయండి. సమస్తము సాధ్యమైన దేవుణ్ణి నీ ఇంటిలో నీ బిడ్డలతో పంచుకో. దేవుని నామాన్ని జపించు, దేవుని నామాన్ని ఆరాధించు, దేవుని నామాన్ని కీర్తించు, గణపరచు. నీ నామాన్ని దేవుడు గణపరుస్తాడు, హెచ్చిస్తాడు. ఆయా సమయములకి నిన్ను హెచ్చిస్తాడు. కనుక మనుషులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేస్తాడు. మనుషులు ఎవరు సాయం చేయలేరు. నీకు అనుకుంటున్నావు మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట శ్రేయస్కరం. మనుషులను నమ్ముకో, నమ్ముకొనొద్దనని లేదు. మనుషులను కూడా, మనుషులు దయ కూడా ఉండాలని చెప్పేసి మరి లూకా గారు రాస్తాడు, తన సువార్తలో రాస్తాడు 2వ అధ్యాయంలో 51. మనుషులను కూడా మనము ఆశ్రయించాలి, కానీ మనుషులు ఏం చేయలేరు. మనుషులకు ఏది కూడా అసాధ్యమే, మనుషులకు అసాధ్యమే. ఒకవేళ మనుషులకు అసాధ్యమైనది ఏదన్నా ఉంటే దేవుడు చేయాలిది. అందుకనే సమస్తము సాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. నా ప్రియ సిస్టర్, నీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్నావా? నోనో, సమస్తము సాధ్యం దేవునికి. దేవుని కలిగి జీవించు, దేవుని నమ్ముకో. మనం నమ్ముకున్నవాడు నమ్మదగిన దేవుడు. ఆయన జీవము, మన జీవము మనల్ని నిర్మించాడు. మన తల్లి గర్భంలో రూపురేఖలు నిర్మించాడు. గొప్ప దేవుడు, ఆయనే సృష్టికర్త, సర్వాధికారి. సంపదలు గనండి, ఆయన నీకు ఎప్పుడు కూడా సమస్తము నీకు ఆహారం సిద్ధం చేస్తున్నాడు. నీకు కావాల్సినవన్నీ సఫలీకృతం చేస్తున్నాడు. ఎంత దుర్మార్గులకైనా, ఎంత పాపులనైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ అగాభే ప్రేమ. అందుకని ఇది మనుషులకు సాధ్యమే. మనుషులకు సాధ్యం, చనిపోయిన వాళ్ళు బతికెట్టం మనుషులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. 38 సంవత్సరాల కోనేరు దగ్గర బండి నుండికి మనుషులకు అసాధ్యం,
దేవునికి సాధ్యం. పాపాత్మల శ్రీని పాపంలో నుంచి తొలగించడానికి మనసులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. పచ్చవైపు కలిగిన వాడి ఆ పెంకుల నుంచి దించినప్పుడు మనసులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కొక్కకొల్లగా దేవునికి సాధ్యం, మనసులకు అసాధ్యం అనేదంతా దేవునికి సాధ్యమని దేవుడు ఆయన ఆయనే స్వయంగా మాట్లాడాడు. మనకు ఆయనే లోకములో సువార్త మజిలిలో ఈ మాటను బోధించాడు, మనసులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే అని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగితే, కలిగి జీవించినట్లయితే మనకు అన్ని సమస్తము సాధ్యమే. మన దేవుణ్ణి మనం హత్తుకుంటే, దేవుణ్ణి చేర్చుకుంటే అన్ని సమస్తము సాధ్యమే. మనసులకు అసాధ్యము అని పరిస్థితులు మనకు ఎదురైనను దేవుడు సాధ్యపరుస్తాడండి. దేవుణ్ణి కలిగి జీవించాల, దేవునితో సహవాసం చేయాల, దేవునితో ఆనుకోవాలి. దేవుణ్ణి తన శిష్యుడైనటువంటి మరి యోహాను గారు ప్రభుని ఎప్పుడు అత్తుకుని ఆనుకొని ఉండేవాడు. ఎంత అనుభవం చెప్పండి, ఆయనను ఎంతో ప్రేమించాడు దేవుడు. అలాగ ప్రేమించు వారిని దేవుడు ప్రేమిస్తాడండి. కనుక నీకు సమస్తము సాధ్యమే కానీ అసాధ్యమైంది ఏమీ ఉండదు. ఎందుకని, దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు చేయు ప్రతి కార్యక్రమము, ప్రతి విషయము, తలపెట్టిన ఏ కార్యక్రమమైనా సరే, అది ఎంత గొప్పదైనా సరే సాధ్యపరుస్తాడు దేవుడు. ఆయన దేవుడు, ఆయన గణుడు, గొప్ప గణుడు, మహనీయుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన్ను కలిగి జీవించండి. మన కుటుంబాలు, మన బిడ్డలు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన స్నేహితులు అందరూ దేవుని కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు చేసే పనులను చూసి అందరూ నీకు ఐక్యత కలగజేస్తారు, సహవాసం చేస్తారు నీతో. దేవుడు మన నిజమైన స్నేహితుడు. ఆయన కలిగి జీవిస్తే సమస్తము సాధ్యం. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, ఈ మంచి సలని వేళలో ఈ మెల్లని స్వరము ప్రభువు వినిపించాడు. ఇందులో ఉన్న సత్యములను గమనించి దేవుని వైపు తిరిగి ఏదైనా అసాధ్యంగా నీకుంటే దేవుని సన్నిధిలో పెట్టు, సమస్తము తీర్చిపడి వేస్తాడు. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. దేవుని యొక్క మహిమేశ్వర్యములో దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను, మనములను దీవించి ఆశీర్వించునుగాక. ఈ యొక్క ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క క్రొత్త విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. వాటి ద్వారా మన హృదయాలు తెప్పరిల్లబడి ప్రభు వైపు తిరుగుదాం, ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి చల్లని వేళలో మీ మెల్లని స్వరము వినిపించి ఆధ్యాత్మిక జీవితంలో మాకు అసాధ్యమైనది సమస్తము సాధ్యపరిచే దేవుడు నీవు ఉన్నావని మాకు తెలియపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను దీవించండి. ఈ ఎపిసోడ్నైనా, ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వించండి. ప్రతి కుటుంబంలో సమస్యలు తీర్చండి. ఏ బిడ్డకైతే ఏ అవసరతను తీర్చండి. అసాధ్యమైన పనులన్నీ ఆయన సాధ్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృపావరణతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులవారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యువండి. మీ అందరికీ వందనాలు.